కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకే ఆస్కార్ అవార్డులు వస్తున్నాయన్నది అపోహ మాత్రమేనని బాలీవుడ్ చిత్రం న్యూటన్ నిరూపించింది. తక్కువ బడ్జెట్తో కథాబలంతో తీసే సినిమాలకు అవార్డు దక్కించుకునే అర్హత ఉంటుందని, ఆస్కార్ అవార్డుకి కలెక్షన్లతో సంబంధం లేదని ఆస్కార్ ఇండియా జ్యూరీ కమిటీ అధ్యక్షులు సివి రెడ్డి తెలిపారు. ఆస్కార్ అవార్డు పోటీలకు మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీకి హిందీ చిత్రం న్యూటన్ని ఎంపిక చేశారు. న్యూటన్ చిత్రం విడుదలైన రోజే ఆస్కార్కి ఎంపిక కావడం విశేషం. రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమాకి దర్శకుడు అమిత్ మసూకర్, నిర్మాత మనీషా ముంద్రా. తెలుగు నుండి బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల నుంచి 2 సినిమాలు, 12 హిందీ సినిమాలు, 5 మరాఠీ సినిమాలు, 1 తమిళ సినిమా, ఇలా మొత్తం 26 సినిమాలు ఈ ఏడాది ఎంట్రీకి రాగా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం మాత్రం న్యూటన్ చిత్రానికి దక్కింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే ఈ సినిమా. ఎన్నికలు సజావుగా జరగనివ్వకుండా గూండాలు, రౌడీలు అడ్డుపడుతుంటే వారిని న్యూటన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా ఇతివృత్తం. ఆస్కార్ అవార్డులలో ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీ 1957లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ చిత్రాలు ఆస్కార్కి నామినేట్ అయ్యాయి. తాజాగా న్యూటన్ చిత్రానికి ఆ ఘనత లభించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర యూనిట్ని ప్రశంసించారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.